Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama Rajakeeyam Agamya Gocharam. YCP Rebel MP Raghu Rama Krishnam Raju Rajakeeya Bhavishyattu Agamya Gocharamga Marindi. Rajakeeyaloki Vachina Tarvata Eppatiki Anni Partilanu Oka Round Chuttesina Raghu Rama 2024 లో ఏ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు అనే కంటే ఏ పార్టీ దయదర్శి టికెట్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. 2014లో వైసీపీలో జాయిన్ అయినా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత బీజేపీ టీడీపీలో జాయిన్ అయ్యి చివరకు 2019లో వైసీపీలో చేరి ఆ పార్టీ టికెట్పై నరసాపురం ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన కొన్నాళ్ళకే సీఎం జగన్పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సొంత పార్టీ ఎంపీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన అధినేత జగన్ లైట్ తీసుకున్నారు. అనవసరంగా ఉన్న ఎంపీని పోగొట్టుకోవడం ఇష్టం లేక మొదట్లో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ 2020 జులైలో రఘురామపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత రఘురామ తన విమర్శల దాడిని పెంచారు. కానీ పార్టీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. కావాలని రఘురామను పట్టించుకోవడం మానేశారు. దీంతో రఘు రామకృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే ఆసక్తి ఏపీలో పెరిగింది. పవన్ కళ్యాణ్ గురించి అనుకూలంగా మాట్లాడడంతో జనసేన నుంచి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన తరఫున నాగబాబు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన దాదాపు 2 లక్షల పైచీలకు ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయను అని నాగబాబు ప్రకటించారు. దీంతో నాగబాబు బదులు రఘురామను బరిలోకి దించుతారనే ప్రచారం జరిగింది. అయితే రఘురామ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకోవడంపై జనసేన కార్యకర్తల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఆయన చంచల మనస్తత్వానికి పార్టీ సరిపోదని, ఒక అనుచర వర్గం కూడా లేని వ్యక్తిని పార్టీలోకి తీసుకొస్తే తాము వేరే దారి చూసుకుంటామని కొంతమంది జనసేన నాయకులు పవన్ కు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల వరకు వేచి చూడండి, తానింకా అభ్యర్థులను ఖరారు చేయలేదు కదా అని వారిని సముదాయించి పంపినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు కూడా రఘురామకు ఛాన్స్ ఇస్తారా అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా నరసాపురం నుంచి టీడీపీ అభ్యర్థి ఎంపీగా గెలవలేదు. 1996లో చివరిసారిగా కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లేదా బీజేపీ గెలుస్తూ వచ్చింది. బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేయడం వల్లే నరసాపురం సీటును దక్కించుకోగలిగింది. 2014లో వైసీపీ అభ్యర్థి వాకా రవీంద్రనాథ్ 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు గెలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వైసీపీకి కలిసి వచ్చింది. కానీ వచ్చేసారి మాత్రం బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ టీడీపీ పొత్తు ఉంటే మాత్రం రఘురామకు టికెట్ దక్కడం కష్టమే. ఆ స్థానం నుంచి ఖచ్చితంగా బీజేపీనే పోటీ చేస్తుంది. బీజేపీ తరఫున నరసాపురం టికెట్ను సినీ నటుడు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా ప్రబోధ్కు మాట ఇచ్చినట్లుగా సమాచారం. అదే జరిగితే రఘురామకృష్ణంరాజు ఏదో ఒక పార్టీని వెతుక్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి సొంత పార్టీ వైసీపీని ఇరుకుని పెట్టినందుకు RRR కు చివరకు ఏ పార్టీ కూడా అక్కుని చేర్చుకునే అవకాశమే లేకుండా పోయింది.